దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. బాణుడి యొక్క వెచ్చని కవిలో బందీ అవుతున్న మీ అందరికీ శుభోదయం తెలియజేస్తూ బ్రేక్ఫాస్ట్ షోలో విభిన్న రంగాల నుంచి అతిథుల్ని అలాగే సినిమా తారల ముచ్చట్ని పరిచయం చేస్తూ ఉంటాం కదా. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో అతిథిని పలకరించే ముందుగా మంచి మాట. పుట్టిందేమో కళ్ళకు పుట్టినిళ్ళైన విజయనగరం, తన పేరేమో అందమైన రాగం. ఆ శ్రీహరి కృప వల్ల ఏమో కానీ హరికథ భాగవత తారిణి అయింది. కట్ చేస్తే తన పేరు కళ్యాణి, కట్ చేస్తే సినిమాలో కరాటే కళ్యాణి. అది ఎలా అయిందో తెలుసుకునే ముందుగా శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్ష్యం రామం నిశాచర వినాశకరం నమామి. అది హరికథ. ఆ రాముని యొక్క విషయం ఎట్లనగా శ్రీమద్ రమణ గోవిందో హరి అంటే ఇలాంటివన్నీ ఎలా గుర్తొస్తాయి చెప్తా, చూస్తూనే ఉండండి. కళ్యాణి గారు, కరాటే కళ్యాణి గారు, అందాల పుత్ర బొమ్మకి నమస్కారం, శుభోదయం. నమస్తే, శుభోదయం మీకు కూడా. ఒక్కసారి మన విజయనగరం ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలను బాల్యంలోకి వెళ్ళొద్దాం. ఎలా ఉన్నారు, ఆ బాల్యంలో ఏం చేశారు, ఆటపాటలతో ఎలా సందడి చేశారు, మీ చదువుల తల్లి ఎలా మీకు సరస్వతిని కటాక్షించిందో చెప్పండి. ముఖ్యంగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా మీతో కూర్చోవటం. నా చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా చూసే దూరదర్శన్ ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చున్నాను. నేను విజయనగరంలో పుట్టాను, విద్యల నగరం విజయనగరం. అక్కడ ఇక్కడ మొలచిన చిరు కొమ్మైన చేవ అంటారు, అలా రాయి రప్ప కూడా పాట పాడుతుంది. ఆ నీటిలో ఆ గాలిలో ఉంది అని ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తూ చెప్తూ ఉంటారు. అలాంటిది నేను పుట్టిన విజయనగరంలో అక్కడే కళలన్నీ కలబోసి ఒకచోట ఉన్నట్టుగా ఆ పుల్బక్ కాలనీ అనే ప్రాంతంలో నేను పెరిగాను. మా అమ్మగారి పేరు పడాల విజయలక్ష్మి, మా నాన్నగారు పడాల రామదాస్ గారు. బేసికల్గా వారు మృదంగ విద్వాన్, బీహై గ్రేడ్ ఆల్ ఇండియా రేడియో బీహై గ్రేడ్ ఆర్టిస్ట్, వెండి వీణ రాష్ట్రపతి వివి గిరి గారి చేతి మీద తీసుకున్న కళాకారులు ఆయన. వారి ఇంట్లో మా మదరు సింగరు, ఆవిడ 3 డిగ్రీలు చేశారు సంగీతంలో, ఇక లలిత సంగీతం మామూలు డిగ్రీలు అన్నీ చేశారు. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి వాళ్ళు పాడుతున్నవి, వాళ్ళ వెంట పుట్టినప్పటి నుంచి కూడా కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పాటలు వింటూనే పెరిగాం మేము. విధంగా చెప్తే నాన్నగారు పాడుతూ ఇలా ఉంటే హరికథలకి మృదంగం వాయించేవారు. మీరు ఇలా చెప్తుంటే ఒక శివాజీ, ఒక ఒక ఏంటి అర్జుని వాళ్ళ సుపుత్రుడు అభిమన్యుడు ఉండగానే అన్ని విషయాలు నేర్చుకున్నారు. అది నిజం. యాక్చువల్గా అందుకనే చెప్తారు, ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే మంచి కీర్తనలు వినిపించండి, మంచి ప్రవచనాలు వినిపించండి, దేవుడి గురించి కథలు చెప్పండి, అంతేగాని ఈ ఎఫ్ఎం రేడియోలో అవన్నీ చెవిలో పెట్టి యో 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 అని చెప్పేసి అవన్నీ పెట్టద్దు అని అందుకే చెప్తారు. వాళ్ళు వచ్చి బయటకు మంచి సంగీతం కానీ సాహిత్యం కానీ దైవ పురాణాల గురించి కానీ దేవతామూర్తుల యొక్క లీలల గురించి కానీ తెలుసుకుంటే బాగుంటుంది. అది మనకి ఫస్ట్ జ్ఞానం ఎప్పుడైతే 5-6 మంత్స్ నుంచి మనకి అర్థమవుతూ ఉంటుంది కదా, అప్పుడే వాళ్ళకి ఆ మనన మన లోపల స్మరణ చేస్తూ మనం చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి బయటకు వచ్చేసరికి ఆ పూర్వజ్ఞానం అలా ఉండిపోతుంది అనమాట. దాంతో అలాగే అనుకుంటారు, నేనైతే అదే అనుకుంటా, ఏదో కారణం లేకుండా భగవంతుడు ఎవరిని పుట్టించాడు. అలా విధంగా మా నాన్నగారు హరికథలకు వెళ్ళటం, చిన్నప్పుడు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాటలు వినడం, ఇంకోటి ఏంటంటే మామూలుగా రేడియోలో
పాట నేర్పించేవారు ప్రతి శనివారం. నాకు 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు 7 ఇయర్స్ ఉన్నప్పుడు అది నేర్చుకునేవాళ్ళం మేము. మా ఇంట్లో అమ్మగారు రాయమనేవారు మాకు తెలుగు వస్తుందని. మాకు పెద్ద బాల శిక్ష ఆవిడే అసలు నిజంగా అమ్మ లేకపోతే ఈరోజు మేము ఇలా లేము. ఏ విధంగా అంటే నాన్నగారు ఎప్పుడు బిజీ, కానీ అమ్మ ఏమిటంటే ఆ పెద్ద బాల శిక్షలో అన్నీ నేర్పించడం, తెలుగు సంవత్సరాల పేర్లు, నెలల పేర్లు, మొత్తం అన్ని ఇలా అవన్నీ మనకి కొంచెం అన్నీ తెలిసేసరికి అవన్నీ నేర్చుకునేటప్పుడు ఆ తెలుగు పైన అవగాహన, మనం నేర్చుకోవాలనే ఫీల్. ఆవిడ రాయించేవారు ఆ పాటలు, రాయించి అందులో వచ్చేవన్నమాట, ఎందుకో నా హృదయం తొందరించే నీ ఉదయం, సంబరాల సందడిలోన అంబరాన చిందులేయా అని చిన్నప్పుడు పాడేవాళ్ళం. ఇంకా పేట్రియాటిక్ సాంగ్స్ ఏవి, జాతి పతాకం ఎగురవేయరా జగతిలో శాంతిని చాటెడి మనయే జాతి పతాకం, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నవి. అయితే అవన్నీ రాసుకునేటప్పుడు అలా అలా పాటలు వచ్చేసాయి. సో కళ్యాణి గారు అడగకుండా ఎన్నో వరాలు ఇచ్చేసారు, ఎన్నో పాటలు పాడారు, మీ పాటల పూదొట్లు మేము వివరిస్తూ ఉన్నాం. సో బ్రేక్ఫాస్ట్ షోలో ఇంత చక్కని పాటలు పాడే కోయిలమే వచ్చినట్టయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో అమ్మ మీకు తొలిబడి, తొలి గురువు అండ్ అన్ని కూడా కదా? అవును. మరి సరస్వతిని ప్రసాదించే సమయంలో మీరెంతవరకు చదువుకున్నారు? మీకంటే ఎక్కువ మీ అమ్మగారు చదువుకున్నారు, ఈ కథ ఏంటి? నేను తక్కువ చదువుకున్నా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టివ్, హైపర్ యాక్టివ్, ఏదైనా చూస్తే నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది చేయాలి అని కొంచెం దుడుగు స్వభావం. కొంచెం అంటే మా ఇంట్లో అనేవాళ్ళు, నువ్వు మగరాయిడు అయిపోవాలి, ఆడపిల్ల అయిపోయావని. అది నిజం, నిజంగానే నేను మగరాయిడు లాగే పెరిగాను, అలాగే కరాటే కూడా నేర్చుకున్నా. దాంతో ఏంటంటే ఆ కరాటే అన్నిటితో ఎవరైనా ఏమన్నట్టు కొట్టేయడం కూడా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. ఏ విధంగా అంటే నాన్నగారు అనేవారు బ్రూస్ లీ సినిమాలు రెగ్యులర్గా వెళ్ళేవారు నాన్నగారు తమ్ముడిని తీసుకొని చిన్నతో వాళ్ళు. అప్పుడు నన్ను తీసుకెళ్ళేవారు కాదు, కానీ వాళ్ళు చూసి వచ్చి అమ్మాయిలకు ఫైట్ చూసి మా అమ్మాయి కరాటే నేర్పిస్తాను, మా అమ్మాయికి పోలీస్ చేస్తాను అంటుండేవారు. ఆ పోలీస్ చేస్తానని నాకు బాగా పట్టేసింది అనమాట. నాకు కూడా ఇష్టం ఆ జాబ్, దాంతో ఎలాగైనా వెళ్ళాలి అని కరాటే నేర్చుకుంటే మంచిది అన్నారని నేర్చేసుకున్నాను అనమాట. నేర్చుకున్నప్పుడు తర్వాత కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను, కానీ డిగ్రీ చేసి ఎస్ఏ అవుదాం అనుకున్నాను, కానీ డిగ్రీ చేయలేదు, వదిలేసి ఇంటర్లోనే. దాంతో నేను ఇంకా అలా అలా మారిపోయింది రూటు. కానీ పోలీస్ క్యారెక్టర్ అయితే చేసాను సినిమాలో, వేరే విషయం, డ్రెస్ చేసుకున్నాను, కానీ ఒరిజినల్ కావలేదు. అయ్యుంటే మరి ఏమైపోయారో జనాలు కొట్టేసేవారేమో, కాబట్టి కాలేదేమో. నేను పింట్రప్ సైలెన్స్ క్రమశిక్షణ ఉండేది ఎక్కువగా అన్నమాట, అయ్యి ఉండొచ్చు మేబీ, నేను బెత్తం బెత్తమే. అయితే అట్లా దాంతో మరి ఇంకా ఆ విధంగా నాన్నగారు ఇంట్రెస్ట్ కలిగించారు, కరాటే నేర్చుకున్నాను, చదువు వదిలేశాను. కానీ మా మమ్మీ డిగ్రీ చేసింది, మా తమ్ముడు సరిగ్గా చదవలేదు, నేను చదవలేదు, ఇద్దరం మ్యూజిక్ వైపే ఉన్నాం. తమ్ముడు తారక రామారావు అని మంచి మ్యూజిక్ కంపోజరు, మ్యూజిక్ బాగా పాడతాడు, ఎక్కువ జిఆర్ స్వామి గారు అంటే చిన్న జిఆర్ స్వామి గారి దగ్గర ఎక్కువ పాడుతూ ఉంటాడు. ప్లస్ అంతేకాకుండా 600-700 అన్నమాచారి కీర్తనలు, రామానుజ కీర్తనలు కంపోజ్ చేశాడు. చాలా అద్భుతమైన కళాకారుడు. ఇంట్లో అందరూ కళాకారులేనండి. చిన్న తమ్ముడు కూడా అద్భుతంగా పాడతాడు, ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాడు మ్యూజిక్. తమ్ముడు, పెద్ద తమ్ముడు అయితే అన్ని చాలా చక్కగా హరికథ చెప్పే అన్న లేదు, అమ్మకి హరికథ రాదు, అమ్మ మంచి శ్రోత, అంటే వినేది హరికథ. వినేప్పుడే మమ్మల్ని తీసుకెళ్లేవారు. అప్పుడు పెద్ద పెద్ద హరిదాసులందరికీ నేను శృతి వేసేదాన్ని చిన్నప్పుడు, 5 ఇయర్స్ ఉన్నప్పుడు. అది వాళ్ళు చెప్తుంటే ఇలా నోరు వదిలేసి అట్లా వినేవాళ్ళం అనమాట హరికథ. వాళ్ళు నిలబడి ఉంటారు కదా, మనం కూర్చుంటుంటాం, ఇలానే చూస్తుండేవాళ్ళం, అలా శృతి లాగుతూ చూసేవాళ్ళం. అది అలా 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 ఏంటంటే వాళ్ళు చెప్తున్న కథలు అట్రాక్ట్ చేసేవి. ఏ భలే చెప్తున్నారే వీళ్ళు, భలే అర్థమవుతున్నాయే, బాగున్నాయే అని అప్పుడే ఫీల్ అనిపించింది అనమాట. దాంతో నేను బాగా అట్రాక్ట్ అయిపోయినా హరికథకి. చిన్నప్పుడే నాకు తెలియకుండా నా పార్ట్ అయిపోయింది నాలో. ఇంకా పెరుగుతున్న కొలది నాతో పాటు కొంచెం ఆ ఫీల్ కలిగి, ఒకరోజు నేను ఇంట్లో చేస్తూ మా అమ్మ ఏదో పని చేస్తుంటే, పని చెప్తున్నప్పుడు చేస్తూ చేస్తూ ఎవరు లేరు, నేనే భాగవతారిని అన్నట్టుగా నిలబడి నేను చెప్పేస్తాను అనమాట. ఉత్తర కోసల దేశంలో అయోధ్య ముఖ్య పట్టణము, దానికి అజమహారాజు కుమారుడైన దశరథ మహారాజు ధర్మభూయిష్టంగా ప్రజా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి, ఆ మహారాజునకు మూర్రుగాని, ఆ మహారాజునకు మూర్రుగాని, ఒక తెయ్యందైన సంతాన మొదవకుండే ఎట్టి వరలగైన ఏదే
కొరత తప్పకుండా ధీరధి ధరణి నోన ఇలా చెప్పేసరికి నాకు మా అమ్మ వచ్చి, ఏమిటి నువ్వు పాట బాగా పాడుతావే, పద్యం బాగా పాడేవే అన్నారు. అంటే నేను వెంటనే భయపడిపోయాను, అమ్మో తిడతారేమో, సరిగ్గా పాడలేదేమో అని కూడా ఉంటుంది కదా. అయితే నాన్నగారికి వినిపించి బాగా పాడుతోంది అంటే మా గురువు గారికి కూడా వినిపించారు. ఈ విషయం ప్రక్కనే ఉంటారు అప్పల రాఘవేంద్రరావు భాగవతారు అని, ఆయన హరిదాస్ గారు. ఆయన హరిదాస్ గారు కాదు, నాన్నగారు బేసికల్గా మృదంగిస్ట్. బట్ ఏంటంటే సహకార వాయిద్యం వాయిస్తున్నప్పుడు ఈయన మంచి గొంతిచ్చాడు భగవంతుడు. మంచి ఘంటసాల గారు పాటలు పాడితే మనం వినాల్సింది, అలా పాడతారు. అట్లాంటిది మా నాన్నగారు గొంతు బాగుండేసరికి ఆయనకు కూడా ఉత్సాహంతో నేర్చుకున్నారు. అలా భాగవతారు కూడా అయ్యారు ఆయన. భాగవతారుగా ఆయన కూడా అప్పుడప్పుడు కథలు చెప్తుంటారు. అంత నాన్నగారు పాడుతున్న పాటలు అవన్నీ విని నేను అడాప్ట్ చేసేసుకున్నా. మా గురువుగారు వెంటనే, మీ అమ్మాయికి ఎవరికి రాని కళ ఇది, సకల కళల సమాహారం, అన్నీ మిళితమైతేనే హరికథ, ఒక్క కళ కాదు ఇది, కాబట్టి అన్నీ కావాలి ఇందులో. ఇవన్నీ ఉన్న అమ్మాయిని మీరు నొక్కేయద్దు, ఇంట్లో తొక్కేయద్దు, వదిలేకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మాయిని ఎందుకండి పంపించడం స్టేజ్ మీద, కన్నా ఫీల్లో ఉన్నారు ఎవరు అమ్మాయిని ముందు పంపి. అప్పట్లో ఇంకొంచెం 90s లో మా నాన్నగారు, నేనప్పుడు ఆ టైంలో అంతా నాకు అంతే 86-87 లో నేను చిన్నదాన్ని, బాగా వద్దులే అమ్మ 10-11 ఇయర్స్ అప్పుడు. అయితే వద్దు వద్దు అనేసరికి నేనేం చేయాలి, కానీ ఇంట్రెస్ట్ ఉంది. అయితే గురువుగారు ఒప్పించారు, ఒప్పించి నేర్పిస్తానని పంపించన్నారు. అప్పుడు ఇక్కడ నేర్చుకున్న హాఫ్ ఫస్ట్ నాన్నగారే తొలి గురువు అనుకోవాలి, నాన్నగారే నేర్పించారు. అక్కడికి వెళ్ళి పూర్తి చేశారు సీతా కళ్యాణం హరికథ. ఆ తర్వాత పార్వతీ కళ్యాణం స్టార్ట్ చేశారు. తర్వాత నాకు వల్లి కళ్యాణం నేర్చుకో, సుబ్రహ్మణ్య స్వామి కథ నీకు లైవ్ ఫ్లవరిష్ అవుతావు అని చెప్పేసి చెప్పారు మాకు సామ్వేదం కోటేశ్వరరావు గారిని, విజయనగరం పెద్ద భాగవతారని చెప్పంగానే వల్లి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేర్చుకున్నాను ఆయన దగ్గర. దాంతో నాకు కొంచెం చాలా బాగా ఎక్కువ కథలు చెప్పాను. ఇంకా అలా అలా టీనేజ్లో అడుగు పెడుతున్నాను. నాకు 14-15 వచ్చే వరకు కూడా నేను శ్రీరామకి ఇటు 9 రోజులు అటు 9 రోజులు ఖాళీ లేకుండా నాన్నగారు కథలు ఒప్పేసుకునేవారు. అప్పట్లో ఎంత 2000 ఇచ్చేవారు, 2000 కూడా ఎక్కువ, అది 1500 రూపాయలే. అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? 2-3 అవర్స్. నాకు ఒకటి ఇచ్చేసాడు భగవంతుడు, అది ఏమిటంటే అందరూ అంటూ ఉంటారు, ఇప్పుడు మీరు నాకు టైం ఇచ్చారనుకోండి ఆ టైంలో చెప్పేస్తా, లేదు మీ ఫ్రీ మీ ఇష్టం అన్నారనుకోండి. నేను మొన్న ఇప్పుడు పుష్కరాలు అనుకుంటే 4-5 అవర్స్ చెప్పేసా కంటిన్యూగా కథని సాగదీస్తూ. అదే కథని, అదే కథ 1 అవర్ చెప్తాం, 1/2 అవర్ చెప్తాం, 15 నిమిషాలు చెప్తాం, 4 అవర్స్-5 అవర్స్ కూడా చెప్తాం. శ్రోతలను బట్టి కట్టే కొట్టే తెచ్చే, మీరు ఎప్పుడు బోర్ కొడుతుందంటే అప్పుడు మంగళహారతి పాడేస్తాం, అది కూడా ఉంటుంది అదనమాట హరికథలో. కానీ హరికథ అంత కష్టమైన ప్రక్రియ నేను చూడలేదు. ఎందుకంటే మీరు ఏదైనా అన్ని కష్టమే, కష్టం లేకుండా ఏది ఫలితం రాదు. ఎక్కడైనా మీరు కష్టపడితే, నువ్వు ఎప్పుడైతే కష్టపడతావు ఆ కష్టం నుంచి సుఖం అనుభవిస్తావు పక్క, అది ఫిక్స్ అవ్వాలి. పక్క వాళ్ళు ఏమనుకుంటారా అని మనం అనుకున్నా, మన గురించి ఏం మాట్లాడుతున్నారా అని మనం అనుకున్నా, మనం ఇక్కడ ఆగిపోతాం. ఓకే, అది ఫస్ట్ చేయకూడదు. నీ బ్రెయిన్ ఒకటి నీకు చెప్తూ ఉంటుంది, అది నిర్దేశిస్తుంటుంది, దాని వైపు వెళ్ళాలి. నా పద్ధతి అలాగే ఉంటుంది, నీకు ఏం చెప్పింది ఇక్కడ అది నువ్వు ప్రయత్నం చెయ్యి. పక్కోళ్ళు నీకేం చెప్పారు, వాళ్ళు చెడగొట్టడానికి చెప్పొచ్చు. నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే ఏ నువ్వు అలాంటి చూస్తే నేను అందరూ అంటారంటే మనం ఇన్ఫీరియారిటీ అమ్మ వాళ్ళు అనుకుంటారన్నా అనుకోండి, నిన్ను వాళ్ళు దొక్కుతున్నారు అక్కడ. వాళ్ళు చెప్పేది నువ్వు వినేదేంటి, నీ బ్రెయిన్ నీకు చెప్పింది నమ్మకం ఉండాలి. వాళ్ళు చెప్పేది వినకూడదని కూడా కాదు, మంచి మాట విను, మంచి మాట ఏ విధంగా చెప్తున్నారో విను, అది వినాల్సిందైతే విను, ఆచరణలో పెట్టు. వినకూడదా వినదాని కాదు, నీకు నీ మనసు ఒప్పుకోలేదు, అది యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు చేయకు, నేను అలాగే పెడతాను. అందుకే నాకు చాలామంది చాలా చెప్తారు, నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను, ఏమనిపిస్తే అదే మాట్లాడతాను, ఏదనిపిస్తే అదే వెళ్ళా ఇప్పటి వరకు. అందుకే కొంతమందికి నేను పాడను. మరి అందమైన రూపం, నుదుట సింధూరం లాంటి బొట్టు, చక్కని మెడలోన దండ, కాళ్ళకు గజ్జలు, చేతి నిండా గాజులు, మరి చేతులు మరో చేతిలో చిడతలు. తర్వాత ఆ రూపం చూస్తుంటే మనకు ఎవరు గుర్తొస్తుంటారు? హరికథ కళాకారిణి. చాలా సినిమాలలో చూసినట్టయితే మీరు ఒక పాత్రధారిని ఒక ఏక పాత్రల్లో చక్కని కథ చెప్తూ ఉంటారు, అలాంటి కథలు చెప్తూ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. తర్వాత రీసెంట్గా 108 ఫినిష్ చేశారు.
అది దిల్ దమ్ కలేజ అనేది ప్రేమ, ఇవన్నీ కురిపిస్తే ఎలా ఉంటుందో అది. 108 వేదికల మీద 108 రోజులు హరికథను చెప్పడం అనేది గొప్ప విషయమే. అందులో ఏంటంటే మిమ్మల్ని లింకా బుక్ కూడా వరించింది కదా, సో ఈ విషయాల గురించి చెప్పండి. యాక్చువల్గా నాకు హరికథ ఫుడ్ పెట్టిందండి ఫస్ట్లో. చిన్నప్పుడు మా నాన్నగారు కష్టంలో ఉన్నప్పుడు నాన్నగారు హరికథలు చెప్పి మా ఫీజులు కట్టారు. 2-3 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఈ విషయం. అది నాకు ఇంకా ఎక్కువగా హత్తుకున్నది హృదయానికి. నాన్నగారి కష్టాన్ని కళ్ళారా చూశాను. ఆ కష్టం వృధా పోకూడదు, మమ్మల్ని ఇలా పెంచారు. మేము పెంచినప్పుడు మేము కరెక్ట్ వేలో వెళ్ళాలి. ఈ హరికథ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మరుగున పడిపోకూడదు. నాకు కళ ఉంది, నాకు ఆర్ట్ ఫామ్ ఉంది, నా ఆర్ట్ ఫామ్ 10 మందికి తెలియాలి, నేను హరికథ చెప్తానని తెలియాలి, జనాలకి అర్థం కావాలి. నా వల్ల హరికథ అనేది ఇప్పుడు మర్చిపోతున్న వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకోవాలి, అది నా మెయిన్ మోటో. అంటే కరాటే కళ్యాణి కూడా హరికథ చెప్తుంది. అంటే హరికథ కళాకారులు ఎవరున్నా సెర్చ్ చేస్తారు కదా, అట్లీస్ట్ యూట్యూబ్లో నేను చెప్తున్నది వింటే ఈ హరికథ ఏంటి అనుకని కనీసం చూస్తారు కదా, కొంతమంది కప్పు కొంతమంది అన్న. అందుకని నేను ప్రయత్నం చేసి నేను అమెరికా వెళ్ళాను. తాను 11లో వెళ్ళాను. 11లో వెళ్ళినప్పుడు అక్కడ లాస్ ఏంజల్స్లో 10 నిమిషాలు నాకు ఆ సమయం ఇచ్చారు వాళ్ళు హరికథ. అంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్లో ఏం లేవు, ఇలాగే నేను ప్రవచనలాగే చెప్పాను. అప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు. కానీ ఒక అబ్బాయి వచ్చి, మమ్మ వాట్ ఈజ్ హరికథ అన్నాడు. అది నాకు బాగా పట్టుకుంది. ఓకే, వీరికి అమెరికాలో ఉన్న అబ్బాయికి తెలియదు, పాత జనరేషన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా చిన్న చిన్న పిల్లలకి హరికథ అంటే కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, స్కూల్లో మీ అబ్బాయికి అడ్మిషన్ చేస్తున్నారు కదా, అక్షరాభ్యాసం చేసేసారా అని అడిగారు ఒక ఆవిడ. అడిగితే, మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయలేదండి మేము, ఆ స్కూల్లో అవన్నీ స్లేట్ ఇవన్నీ అలో చేయరు అసలు, అంత ల్యాబ్సే అన్నది. అంటే ఏంటి, పిల్లలకి పలకను కూడా అలవాటు చేసి దూరం చేశారంటే మన సంస్కృతి సంప్రదాయం ఎటెడిపోతుంది. లేదు, అయిపోయింది. అంటే ఈ పలకల్నే తీసేస్తుంటే ల్యాప్టాప్లను ఇచ్చేస్తే చిన్నప్పుడే వాళ్ళకి, చిన్నప్పటి నుంచే కేజీ నుంచే మొదలు పెడితే ఇంకా పీజీకి వచ్చేసరికి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో అర్థం కావాలి. ఇప్పుడు అది మార్పు అందులోనే వచ్చేసినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలోనే, ఇంకా హరికథ అనేది ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారో, ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలియదు, అమెరికాలో అబ్బాయికి ఎలా తెలుస్తుంది. అది నాకు బాగా బాధపట్టి అక్కడ నుంచి తిరిగి రాగానే 11లోనే స్టార్ట్ చేశాను శ్రీ ఆది భట్ల శ్రీకళాపీఠం అని. ఇప్పటికి ఒక సంస్థ స్థాపించారు, సంస్థ చారిటబుల్ ట్రస్ట్, అది శ్రీ ఆది భట్ల శ్రీకళాపీఠం చారిటబుల్ ట్రస్ట్. నేను 11లో స్టార్ట్ చేశాను. దీని ద్వారా నేను ఎవరైతే పేద కళాకారులు ఉంటారో, వృద్ధ కళాకారులు ఉంటారో, వీళ్ళకి కొంచెం సహాయం చేయటం. ఎవ్రీ ఇయర్ హరికథ సుధానిధి అనే బిరుదు రా దాస్ గారు పుట్టినరోజు ఆగస్ట్ 31 హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్ గారి పేరు మీద మీరు స్టార్ట్ చేశారు. అందరూ అన్నారు మీ పేరు మీద లేకపోతే మీ చుట్టాలు, ఎందుకండి నా పేరు ఇంకొకళ్ళ పేరు రావాల్సిన అవసరం, నేను చేస్తున్న సేవ హరికథకి. ఆయన పితామహుడు, ఆయన పేరు పెడితేనే దానికి కరెక్ట్ యాప్ట్, నాకు అదే అనిపించింది. చాలా ఆదిభట్ల కన్నా ముందు దాస్ గారి ముందు హరికథను ఎవరు స్టార్ట్ చేయలేదు? లేదండి, లేదు. యాక్చువల్గా మీకు క్లియర్గా చెప్పాలంటే మన నిజగాథలు అనాలి, పురాణాలు అనకూడదు. నేను పురాణాలు అంటే ఒప్పుకోను, అంటే పుక్కిట పురాణాలు అనే మాట వస్తుంది కాబట్టి నేను వద్దంటా. పురాణం ఉంది కానీ నిజగాథలు మనవి. ఇండియన్స్ ఏదైనా ఈ రామాయణం భారతం భాగవతం నిజగాథలు ఇవన్నీ జరిగాయి, ఇక్కడ ప్రూవ్ అయ్యాయి. ఇది మన అంటే ఎలా చెప్పాలి అంటే నాసా వాళ్ళు కూడా ధృవీకరించారు అవన్నీ ఉన్నాయని, కాబట్టి వీళ్ళు ఒప్పుకుంటున్నారు. దీన్ని పురాణాలు అనొద్దు, నిజగాథలు. నిజగాథలు జరిగిన మన భారతదేశంలో, భారతఖండంలో, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్లేస్లో హరికథ అనేది నారద పరంపర. ఫస్ట్ నారద మహర్షి ఏమండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, సుఖ, వీళ్ళందరూ హరిదాసులే. వీళ్ళందరూ హరిని కీర్తించే వాళ్ళందరూ హరిదాసులు. అక్కడ నుంచి వచ్చిన హరికథ పరంపరలో మేము ఎక్కడో అనువడవును. కానీ ఆదిభట్ల నారాయణ దాస్ గారు యక్షగానం నుంచి ఎవరో కర్ణాటక నుంచి వచ్చి విజయనగరం గుంచి దగ్గర కథ చెప్తుంటే అది చూసి ఆయన ఒక రకంగా చెప్తుంటే అడాప్ట్ చేసుకొని తెల్లవారికి ధ్రువ చరిత్ర కథ రాసి ఆయనే రచించి తెలుగులో కథ చెప్పారు ఆయన ఒక్కరోజులో. ఆయన అష్టభాష ప్రావీణుడు, పుంభావ సరస్వతి, పంచముఖీశ్వరుడు, ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆయన గురించి మాట్లాడడానికి మనం సరిపోం. సో మొత్తం దేశం మొత్తం కూడా గౌరవించబడిన గొప్ప వ్యక్తి ఆదిభట్ల నారాయణ దాస్ గారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథా పితామహుడు ఎందుకంటామంటే హరికథ ప్రక్రియ ఈ విధంగా ఉండాలి. ముందు ఉండొచ్చు హరికథ, అంతకు ముందు కూడా ఉంది, బట్ దాన్ని ఆయన హరికథ ప్రక్రియని చిడతలు పట్టుకోవాలి, గజ్జలు కట్టుకోవాలి, దండ వేసుకోవాలి, నిలబడాలి, డాన్స్ చేయాలి, ఇలానే జనాలకి
హాస్యాన్ని పంచాలి అని ఆయన నిరూపించి ఒక ప్రక్రియని ఇలా ఉండాలి అని రూపాన్ని ఇచ్చారు ఆయన. కాబట్టి ఆయన పితామహుడు, ఆయనే ఆద్యుడు. కాబట్టి ఆయన అనేది మాకు మీరు అలాగా ఒక కళాపీఠం ఒక సంస్థను స్థాపించి అర్ధాసులుగా వస్తున్న వాళ్ళు కొత్త కళాకారులకు హెల్ప్ లైన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ వర్ధంతి జయంతి రెండు చేస్తాను, సంవత్సరానికి 2 సార్లు ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇప్పటికీ నేను అప్పటి 11 నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూ చేస్తున్నా, ఎప్పుడు ఆపలేదు. బ్రేక్ షూటింగ్స్ ఉన్న ఆపేసుకుంటా, టైంలో మార్చేసుకుంటా. అది ఇప్పుడు ఏమైందంటే లిమ్కో రికార్డ్స్ అంటే అన్నింటికీ రికార్డులు ఉన్నాయి, మా హరికంద కిందకి రికార్డు వద్దు అంతే కదా, అది ఒకటి పట్టింది నాకు. అంటే అందరూ రికార్డులు తీసుకుంటున్నారు, వీళ్ళు ఇది చేశారు 24 గంటలు 34 గంటలు అయితే 10 గంటలు 2 గంటలు 3 గంటలు మా హరికథకి ఎవరు రికార్డు ఇవ్వరా అనిపించింది ఒక రోజు. సడన్గా థాట్స్ నాకు ఎవరో ఇస్తున్నారంటే ఆది బట్టి నాన్నదాస్ గారు ఇస్తున్నారంట, నేనైతే ఆయనే ఇస్తున్నారు నాకు ఆజ్ఞ, ఆయన పంపిస్తున్నారు నాకు, అదే నా నేను కార్యరూపం చేస్తున్నా. అయితే దాని దైవం కూడా కృప ఉండాలి కదా, దైవ కృప లేకుంటే అవ్వదుగా. ఆలోచనలన్నీ వస్తున్నాయి, వెంటనే ఆమెలోకి వెళ్తున్నాయంటే ఏదో సంథింగ్ ఫోర్స్ నన్ను పంపిస్తోంది. అయితే వెంటనే నేను ఆలోచించాను 2015లో హైదరాబాద్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో మధురా నగర్లో లిమ్కో రికార్డ్స్కి ప్లాన్ చేసి పంపించా, గిన్నీస్ కూడా పెట్టా. పెడితే మాకు ఇది తెలియదు అన్నారు ఆర్ట్ ఫామ్. ఓకే, ఎలా తెలుస్తుంది, పాఠ్యాంశంగా రాలేదు, కనీసం ఎవరు పాడరు ఎవరు చేయరు, సంగీతం అంటున్నారు కొంతమంది. ఇప్పుడు హరికథకుల్ని జానపదంలో పెట్టారో తెలియదు, సాంప్రదాయ కళలో పెట్టారో తెలియట్లేదు. ఎందుకంటే జానపదంలో ఉంది జనరల్గా, జానపదులు పాడుకునే కళ అన్నట్టుగా పెట్టారు. ఓకే, మేము ఎందులో ఉన్నాం, అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు. వాళ్ళు ఎవరు చేయలేదు కదా ఇంతకుముందు, అక్కడ ఎవరు వినలేదు. కాబట్టి దాన్ని తెలియాలంటే పాఠ్యాంశంగా వెళ్ళాలి, ఇది చేయట్లేదు. కనీసం స్కూల్లో హరికథ పెప్పించట్లేదు, అక్కడ మ్యూజిక్ కళాశాలలో విజయనగరం సంగీత కళాశాలలో ఫస్ట్ ప్రిన్సిపల్ అయిన ఘంటసాల గారికి తంబుర ఇచ్చిన ఆయన ఆదిభట్ల నాన్నదాస్ గారు. ఘంటసాల గారు నేర్చుకున్న విజయనగరాన్ని ఘంటసాల గారు మ్యూజిక్ కాలేజ్ అంటారు. ఆదిభట్ల నారాయణదాస్ గారు ఫస్ట్ ప్రిన్సిపల్ దానికి 1819లో ఆయన ఫస్ట్ ప్రిన్సిపల్. బట్ 100 సంవత్సరాలు పండగ చేసుకున్నాం మనం, రాష్ట్ర ప్రభుత్వం చేసింది విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అయిన ఆయన పేరు మీద 1 లక్ష రూపాయలు పురస్కారం ఇచ్చారు మన కోట సత్యనారాయణ శాస్త్రి గారికి. అది చాలా సంతోషం హరికథకులకి. హరికథకి ఒక అవార్డు లేదు ప్రత్యేకంగా, నంది అవార్డ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి హరికథకి. మొన్న ఈ మధ్య నేను గోల పెట్టి కొంచెం అడిగితే గట్టిగా హంస అవార్డ్స్ 2-3 సంవత్సరాల నుంచి ఇచ్చారు. ప్లస్ పద్మశ్రీ తీసుకోగల హరికథకులు ఉన్నారు మా హరికథకుల్లో. కోట సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు, ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు ఉన్నారు, మొన్న ఆయన గండపెండేరు వేశారు ముప్పవరపు వారికి. కొన్ని 100ల మంది ఉన్నారు. సో మీరు హరికథలు చెప్తూ తనకు చక్కగా చదువుకుంటూ చదువును ఖర్చు మధ్యలో కట్ చేసుకుంటూ ఈ కరాటి నేర్చుకుంటూ 4-5 బెల్ట్ సంపాదించుకుంటూ మరి సినిమా వైపు ఎప్పుడు అడుగులు పడ్డాయి? సినిమాలో నటించాలని ఎందుకు అనుకున్నారు అసలు మీరు? అంటే మిమ్మల్ని చూస్తే ఒక సూర్యకాంతం ఛాయాదేవి గుర్తొచ్చారా ఇండస్ట్రీ వాళ్ళకి? అదేం లేదు అసలు, యాక్చువల్ నేను వస్తానని అనుకోలేదు. అబ్రాప్ట్గా ఆపేశారు ఇందాక, అది 108 రోజులు హరికథ అడిగారు కదా, మొన్ననే అయింది కాబట్టి అది చెప్పి వస్తా. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 136 గంటలు లిమ్కా రికార్డ్ తీసుకున్నాను, 2016 బుక్లో ప్రింట్ అయింది, అయిపోయిన తర్వాత 108 రోజులు చేస్తే ఇంతవరకు ఎవరూ చేయలేదు కదా, హరికథ ఇంకా జనాల్లోకి వెళ్తుంది కదా అనుకున్నాను. మొత్తం ఈ ఎలక్షన్స్ వల్ల 5 ప్లేసెస్లో చేయగలిగాను, 12 ప్లేసులు అనుకున్నాం. 108 రోజులు కంప్లీట్ చేసాం మొన్న విజయవాడలో, May 12కి క్లోజ్ అయింది. January 25 దాసు గారు వర్ధంతి నుంచి మొదలు పెట్టాను, అప్పటి వరకు చేసాం, అయిపోయింది. కానీ నెక్స్ట్ ఏంటి అంటే, ఒక ఎకరం పొలం ఆదిభట్ల కళాపీఠానికి విజయనగరంలో ఉన్న ఒక మాస్టరు నారాయణమూర్తి గారు రమావతి గారు ఇచ్చారు. ఆ ఎకరం పొలంలో ఇప్పుడు హరికథ పాఠశాల, రామాలయం, శివాలయం. ఓకే, 9 అడుగులు రాముడు నాకు కనిపిస్తున్నాడు కళ్ళలో, మరి ఆ స్వామి ఏం చేస్తాడో తెలీదు. నా ఆశ, నా ఆకాంక్ష స్వామి అక్కడ అలా ఉండాలి అని. మీ అభీష్టం సిద్ధిరస్తుంది, అభీష్టం ఆయన సిద్ధించేటట్టు చేయాలి కాబట్టి అదొకటి ఉంది. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్, నేను ఆ గుడి బడి రెండు కట్టాలి, దానికి అనాథ పిల్లల్నే తీసుకున్నాను. అంటే అనాథ పిల్లలని ఎందుకు అన్నాను అంటే, మన ఇంట్లో పిల్లల్ని, మీ ఇంట్లో పిల్లల్ని హరికథ నేర్పించమన్నా హరికథ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి లేదు. అంటే భాష తెలుస్తుంది, వ్యవహారం తెలుస్తుంది, మనకి నడవడిక తెలుస్తుంది అనుకుంటున్నారు, పాట పాడొచ్చు అనుకుంటారు. బట్ దానివల్ల ఉపయోగం ఏదైనా జాబ్ వస్తుందా, ఎలాంటి జాయిన్ చేస్తారు మనవాళ్ళు, అలా ఏం లేదు కాబట్టి ప్రభుత్వం సారించలేదు కదా దృష్టి. ఇప్పుడు ఎవరు రారు, అప్పుడు ఏం చేయాలి నేను, ఎవరికి నేర్పించాలి? నేను నా తర్వాత ఇంకొంతమంది నేర్చుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు, తర్వాత ఇంకెవరు ఉండరు, అయిపోతుంది.
అంటే గల అలా అంతరించిపోకూడదని నేను స్కూల్ మొదలుపెట్టి అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నాను. అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు మా పిల్లలు అయిపోతారు. వాళ్ళకి గొంతు బాగున్న వాళ్ళకి హరికథ, బాగాలేని వాళ్ళకి మృదంగం వైలెన్, ఓ సెట్ తయారు చేసాం అనుకోండి, కొంతకాలం వాళ్ళు ఈ స్కూల్ ఉన్నంతకాలం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. దానికి కొంచెం ఏమైనా ఉపాధి కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు నేటి బాలల రేపటి పవర్ లైఫ్ విస్తృతంగా అయిపోయి కావాలి. అది నా మెయిన్ మోటో అండి, 108 రోజులు చేయడానికి. అందుకే చేశాను, సక్సెస్ అయింది. భగవంతుడి దయ వల్ల సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందుకే అండి ఆదిబాట్ల నారాయణ దాస్ గారు స్టార్ట్ చేసి ఇంత మంది కళాకారులను ఏర్పాటు చేసి ఆ కళాకారులకు ఇంత అయిపోయింది. ఏదో స్టాలిన్ సినిమాలో చెప్పినట్టుగా నలుగురు అలా వెళ్ళిపోయినండి. సరే మీకు ఎప్పుడు అడుగులు పడ్డాయి సినిమా ఇండస్ట్రీకి? నాకు వస్తానన్నది నేను అనుకోలేదు. ఈరోజు అనుకోలేదు, నాకు ఇష్టం కూడా లేదు. ఓపెన్ గా చెప్తే నేను నాటకాలు కూడా 2-3 వేసాను మా ఊళ్ళో నా టీనేజ్ లో. ఆ నాటకాలు వేసే టైంలో అందరు అనేవారు మీకు మంచి టాలెంట్ ఉంది, మీరు యాక్సెంట్ తగ్గ డైలాగ్ బాగా మెమరీ ఉంది, పక్కోళ్ళ డైలాగులు మీరు చెప్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళకూడదు సీరియల్స్ లోకి? దూరదర్శన్ లో అప్పుడు సీరియల్స్ వచ్చేవి, వెళ్ళొచ్చు కదా అని అడిగారు. అడిగితే నాకు 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు భయం, ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఎవరు తెలుసండి, మనకు హైదరాబాద్ వస్తే ఎవరు చూస్తారు? భయం ఉంటుంది కదా. ప్లస్ అప్పుడు గెద్దవర ప్రసాద్ గారు వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళు అన్నారు నేను తీసుకెళ్తా అన్నారు. ఆయన ఈటీవీలో అప్పుడప్పుడు స్టార్ట్ అయింది, ఆయన చేస్తుండేవారు చిన్న చిన్న క్యారెక్టర్స్. నన్ను పిలుస్తానంటే నేను అన్నాను నాకు భయం అండి రానన్నా. అలా నేను తోసుకుంటూ వెళ్ళాను. కానీ నా జాతకంలో చెప్పారు మీరు ఇండస్ట్రీకి వెళ్తారు మీరు. నేను పట్టించుకోలేదు, నమ్మలేదు. నేను బాగా నమ్ముతాను జాతకాలని. నాకు ఇప్పటి వరకు అలా జరిగాయండి, నేను పక్కా నమ్ముతాను. ఎందుకంటే సో మొట్టమొదటిగా అంటే ఫస్ట్గా మీకు కళ్యాణి అనే పేరు స్క్రీన్ మీద చూసుకుంది, పేరు వచ్చింది ఏ సినిమా? చాలా సినిమాలు ఉన్నాయి, బట్ వేచి ఉంటా అనే సినిమాలో చూసుకున్నాను. ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత ఆది సినిమాలో నా ఇది పడిన తర్వాత అలా నా క్యారెక్టర్ కూడా అందరు ఇచ్చేసిన తర్వాత అలా 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 నేను స్ప్రెడ్ అయ్యాను. చాలా సినిమాలు, మంచి సినిమాలు పడిపోయాయి. ఇంకా తర్వాత అంతవరకు సీరియల్స్ చేశాను, అని కొన్ని చేశాను. కొంత కష్టపడి అటు ఇటు మొత్తానికి గుర్తింపు తొందరగా వచ్చింది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హరికథ. ఓకే, అర్థమైందా మీకు? ఇంకా మీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి. మీరు ఒక పెయింటర్, తర్వాత లిరిక్స్ రాస్తారు, రైటరు, పాడతారు, తర్వాత హరికథ చెప్తారు, నటిస్తారు, కరాటే చేస్తారు, వంటలు బాగా చేస్తారు, వాట్ నాట్, సేవలు ఎక్కువ చేస్తారు. తెలియకుండా గుప్తదానాలు అంటారు కదా, పేద కళాకారులు కావచ్చు, హరికథ దాసులు కావచ్చు, హెల్ప్ చేస్తారు. ఇన్ని రకాలైనది ఒక మహిళ చేయగలుగుతుందా? సో డే ఎలా స్టార్ట్ అవుతుంది అసలు మీకు? అసలు డే ఎంత అంటే నేను ఫస్ట్ లేవగానే కాఫీతోనే లేస్తాం అందరిలాగే. అదంతా ఇప్పుడు నాకు ఇష్టం కాఫీ. కాఫీ టీ అంటే ప్రాణం అనుకోండి. అంటే మేము ఒకటి చెప్తాను, నేను సినిమా షూట్ నేను హరికథలో కూడా చెప్తాను, రాముడికి బల అతి బల అనే దివ్యమంత్రాలను ఇచ్చాడు ఆయన. ఏమిటి ప్రయాణ బడలేకలో ఈ ప్రయాణంలో నీకు ఆకలి, దప్పిక, నిద్ర ఇత్యాది దేహ బాధలేవి నిన్ను దరిచేరు అని విశ్వామిత్ర మహర్షి బలాతిబలం ఇస్తాడు. ఇప్పుడు మనం బలాతిబలం కాఫీ టీ అంటాను నేను. మన బలాతిబల మనకి నీరసం రాకూడదంటే కాఫీ టీ పోస్తుండాలి. అట్లా కాఫీతోనే స్టార్ట్ అయినా పూజ చేసుకుంటాను. పూజ చేసుకుని నా దినచర్య ఏముంది, ఈరోజు ఎవరికైనా షూటింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ ఉందా, లేకపోతే ఏదైనా పని ఉందా చూస్తాను. లేదు అంటే నేను యూట్యూబ్లో హరికథలు వింటూ ఉంటాను, పాత వాళ్ళ పెద్దవాళ్ళవి, వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకోగలనా అని. ఎవరు ఏం మాట్లాడుతున్నా అన్నీ వింటాను వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర మీతో మాట్లాడుతుంటే ముఖే ముఖే సరస్వతి, మీ దగ్గర ఏమైనా నేర్చుకోవచ్చేమో, మీ దగ్గర నేను ఏ విధంగా మాట్లాడచ్చు, లేకపోతే మీ దగ్గర ఏ విధంగా బయటికి రాబట్టచ్చు మాటల్ని అనుకోను, అదే విధానం నేర్చుకోవచ్చు. ఇంకొకళ్ళ దగ్గర ఇంకోటి, ఆయన ఉన్నారు ఆ కెమెరాలో ఏ విధంగా ఎట్లా తీస్తే బాగుంటుంది అన్నది నేర్చుకుంటానేమో. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఉన్నారు, వారెవరో ఉన్నారు న్యూస్ చెప్పేటప్పుడు ఏమండి ఇలా చదవాలి అని చెప్పారు. అలా ఉంటుంది అనమాట. అంటే నేను అందరి దగ్గర నాకు నాదంటూ ఉంటుంది ఒక స్టైలు. బట్ నేనేంటంటే వీళ్ళ దగ్గర ఏమైనా కొత్త విషయం తెలుస్తుందా అన్నది నేను. అందువల్ల ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ చూస్తాను, ప్రతి ఒక్కరు పుస్తకాలు. వైజాగ్ ఆ ప్రాంతంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నా అక్కడ వెళ్లకుండా మీరు అందరిని చూసే నేర్చుకుంటున్నారు అనమాట. బట్ మీ క్వశ్చన్ తెలుసా నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళదు? అదే చెప్తున్నాను, అందరిని చూసి నేర్చేసుకుంటున్నాను. హరికథ అనేది మీకు పెద్ద ఇన్స్టిట్యూట్. హరికథ మీరు నేర్చుకుంటే శివుడు, పార్వతి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎవరైనా మేమే కదండి, నారదులు అన్నీ మేమే. అప్పుడు మీరు అన్ని వేషాలు మేమే వేస్తూ అన్నీ మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు, ఇప్పుడు పార్వతీదేవి ఉంటుందండి, పార్వతీదేవి ఏ అమ్మ గౌరీ,
రాక రాక వచ్చావు కదా, 4 రోజులుండి చీనీ చీనాంబర నవరత్నాభరణం స్వీకరించి తృప్తితో వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ ఇలా అర్థం లేని కోరికలతో మా ఇంటికి వస్తావు అనుకోలేదమ్మా. తలదాచుకొనైన గలదే కుటీరంబు వల్ల కాడులనుండవలయుగాని, ఇంట వేళకు గంజి అయిన త్రావగలేదు ఎత్తి తెచ్చిన బిచ్చమింతెగాయని, కట్ట చీరలు లేవు పెట్ట సొమ్ములు లేవు చర్మము సర్పభూషాళి గాని, వాహనంబులు హవ్వ మాట వరుసకైనను లేవు ముద్దు బారిన ముసలెత్తుగాయని. ఇలాంటి మగన్ని కట్టుకుని నీవు బావుకున్న భాగ్యం సరిపోక కోడలొకటి తక్కువైందా, తరుణి వచ్చిన దాన్ని వెళ్ళిపో అంటుంది. అప్పుడు పార్వతీదేవి ఉంటుంది, ఏమిటమ్మా వదినమ్మా ఇవేనా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఆదరించే పద్ధతి, అన్నయ్య మీరు కూడా అలా చూస్తారేంటన్నయ్య, ఇలానే అన్నయ్య అవమానిస్తారు, అన్నయ్య మీరైనా కాస్త చెప్పండి వదినమ్మకి, ఇస్తే ఇస్తామని చెప్పండి పిల్లని, లేకపోతే లేదని చెప్పండి, ఇలా పౌరుషంగా మాట్లాడతారా. అమ్మా చెల్లెలా ఇక్కడ విషయాలను అక్కడ తీసుకెళ్ళి కైలాసంలో చెప్పకమ్మా, ఆయన మళ్ళీ మా మీదకి దండేస్తారు. వస్తే రానివ్వండి, మీరేం తక్కువ తిన్నారా మీరు కూడా అంటే, ఎంత వేరియేషన్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ మిమ్మల్ని ఒప్పిస్తున్నప్పుడు ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ కావాలండి దీనికి. మరి చాలా సినిమాల్లో చేశారు కదా, సినీ ప్రస్థానం ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నో అడుగులు పడ్డాయి, మంచి మంచి కాంబినేషన్స్, మంచి మంచి హీరోస్, మంచి మంచి కాంబినేషన్లు, కానీ మాణిక్యం శేషమ్మ ఈ పాత్రలు ఎప్పుడు మర్చిపోరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పాత్రలు గుర్తు చేసుకుంటారు. మీకు కూడా బాగా ఇష్టం అని చెప్పారు నాకు, ఎందుకంటే సూర్యకాంత ఛాయాదేవి ఆ ఫేస్ అన్వయించుకుంటానేమో, మేబీ అలాంటి పాత్రలు ఇష్టపడటం వల్ల అలాంటి గయ్యాలి పాత్రలు ఎక్కువగా చేయడం జరిగింది. అంటే నేను వచ్చిన కొత్తలో హీరోయిన్గా 2 సీరియల్స్ చేశానండి, కానీ అవి బయటికి రాలేదు. రాకపోవడంతో ఏమైందంటే నేను హీరోయిన్గా పనికొస్తాను లేదా నాకే డౌట్ వచ్చేసింది, అంటే సీరియల్ హీరోయిన్గా, సినిమాలు కాదు. సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ రోల్స్ చేశాను, బట్ అవన్నీ పెద్దగా ఆడకపోవడంతో మనకి ఎంత పేరు రాలే. ఒకసారి నాకు గైడెన్స్ లేకో ఏమో వ్యాంపిష్ వైపు వెళ్ళిపోగానే సడన్గా నాకు ఫేమ్ వచ్చేస్తుంది. ఏదైనా నేను అలా అనుకున్నాను, అప్పుడు అనుకున్నాను అంటే నా దారి ఇది కాదు, దారి వేరే ఉంది, ఇది చూపిస్తోంది ఈ దారి అని నా మైండ్ చెప్పినట్టుగా నాకు ఎడిపోయా, దానికి నేను ఫిక్స్ అయిపోయా. కాబట్టి ఆ వ్యాంపిష్ సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాను, నాకు పేరు వచ్చింది. ఎవరైనా నేను చేయకపోయినా ఇంకోళ్ళు చేస్తే ఆ పేరు వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు బాబీ అన్నాను నేను, ఆ బాబీ డైలాగ్ నేను చెప్పుకుని ఇంకొకరు వేరే విధంగా చెప్పేవారేమో, బట్ నాకు అది వచ్చింది కదా ఇప్పుడు ఫేమ్. అబ్బా పెండే సరే అండి, స్టిక్కర్లు వచ్చాయి నాకు, అందరూ స్టిక్కర్లు పెడుతూ ఉంటే నాకే అనిపిస్తుంది అండి, ఎవరైనా ఇప్పుడు ప్రతిసారి మన స్టిక్కర్స్ దానిలో నా ఫేస్ ఉంది, అది నాకు చాలా అచీవ్మెంటే కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ నుంచి సినిమాలు చేసిన ఒక చిన్న డైలాగ్, చిన్న డైలాగే నా కరాటే ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా చిన్న డైలాగ్ మొత్తం మార్చింది కరాటే డైలాగ్. అయితే మేము చూడాలనుకుంటున్నాం ఇప్పుడు, ఇంకేముంది మీకు చెప్పాను, బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న సన్నివేశం చూద్దాం. మరి చూద్దాం మీట్ మిస్టర్ రిషి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవలేదు, అంత కొత్త. అర్షో ప్రామిస్. అబ్బా చంపేశారు, ఐ యామ్ రమ్య మేడం, బాట్ని. షీ సౌండ్స్ లైక్ మాట్ని బట్ షీస్ బాట్ని. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా. ఆ అంబా సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో నమస్తే అండి. చూడమ్మా థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు. సో మీరు సినిమా గ్యాప్లలో పాటలు పాడటం, పెద్ద హీరో కాంబినేషన్లో పక్కన కూర్చోవటం, ఆయన ఒక పాట చెప్తే మీరు ఒక పాట చెప్పడం, లిరిక్స్ చెప్పుకోవటం, ఇలా సన్నివేశం జరుగుతూ ఉంటుంది అది ప్రముఖ హీరోతో. కానీ ఇప్పుడు మేము మీ నోటమటి హరికథ కన్నా కూడా ఒక పాట వినాలనుకుంటున్నాం. మీకు ఇష్టమైన పాట అంటే, జనరల్గా మాణిక్యం శేషమ్మ పాత్రలు అది అద్భుతంగా చేయగలని గొప్పగా కీర్తించింది, గొప్పగా నెక్కి ఒక్కానించింది కానీ కోకిలమ్మ, మా కోకిలమ్మ జానకమ్మ. సో మీకు బిగ్ ఫ్యాన్ అట, మేము ఆవిడకి ఫ్యాన్ అయితే ఆవిడ మీకు ఫ్యాన్ అట. సో అందుకోసం ఆవిడలాగా మేము పాడగలుగుతా శక్తి మీకు ఇస్తుంది
వస్తుందేమో, ఇప్పుడు ఆవిడ వరహిస్తుందేమో పైనుంచి. మీకు జానకమ్మ గారి పాటలు చాలా ఉంటాయండి. నాకు ఇష్టమైన పాట ఎవర్ గ్రీన్ పాట ఒకటే. ఆవిడ పాట నేను ఎప్పుడు అడిగినా అదే పాట పాడతా, అదే ఇష్టం నాకు బాగా. అంటే ఎన్నో వందలు ఉన్నాయి ఆవిడ పాటలన్నీ, నేను ట్రై చేస్తాను బట్ ఆవిడలా పాడలేను కాబట్టి అంతగా రాదు. కానీ ప్రయత్నం చేసే పాటల్లో ఎక్కడ పాడమన్నా నేను ఇదే పాడతా. కాబట్టి ఆవిడకి వినిపించిన పాట మీకు పదే పదే పాడుకుంటా పాడిన పాట. సో ఆ పాట మాకు కావాలి ఇప్పుడు. ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా పదవా ఏముంది నీకు తలుకు కులుకు ఏదమ్మనీకు, కలలాపవే కన్నె మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావులేదో ఆ శుభగడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. సో అన్నమేలా మీరు పాడుతూ ఉంటే శ్రీవారిలాగా నేను కొంచెం ఎన్ని పాటైనా వినాలని కోరికగా ఉంటుంది. ఈ జానకమ్మ గారు మేము మీకు అంత అభిమానం ఏర్పరచు. ఆవిడ నా సీరియల్స్ చూసి నేను రెండు మూడు సార్లు వెళ్తే బంగారు తల్లిలా ఉంటావు కదా, చక్కగా ఉన్నావు, ఎందుకో మా గయ్యాళి పాత్రలు వేస్తావు కానీ నన్ను చూసి ప్రతి నాకు ఫోన్ చేశారు ఒకసారి. సడన్గా ఫోన్ చేసి ఒక సీన్ చేశాను నేను, ముత్యాల ముగ్గు గోరంత దీపం ఇప్పుడు మాటే మంత్రం నడుస్తుంది, 8:30 వస్తుంది సాయంత్రం జీ తెలుగు. దానిలో ఆ సీన్ చేస్తుంటే ఒకసారి ఫోన్ చేశారు సడన్గా, చేసి అమ్మా కళ్యాణి ఎంత బాగుంది తెలుసా నీ డ్రెస్ కానీ, నువ్వు ఎంత బాగా చేసావు ఈరోజు అంటే నేను అది రికార్డ్ చేసి పెట్టుకున్నా అసలు అమ్మ అసలు అంత అప్రిషియేషన్. అలాగే కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు ఒకసారి, చేసి ఏం యాక్ట్ చేస్తున్నావు అమ్మా నిజంగా గ్రేట్, చాలా బాగుంది, అసలు నువ్వు ఆ పాత్రలో నువ్వు ఇమిడిపోతున్నావు, నాకు ఇష్టం, నేను ఏ పాత్ర ఇస్తే అందులో నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ పాత్ర చేయను, మీరు కొంతసేపటి వరకు బయటకు రాను నాకు పాత్రలోంచి, అంటే బయటకు రానంటే అదే మూడు క్యారీ ఫార్వర్డ్ అట్లా చేస్తుంటాను. నేను ఇప్పుడు డైలాగ్ ఉందనుకోండి నాకు పెద్ద డైలాగులు రాస్తారు మ్యాక్సిమం చెప్పగలను అని అనుకుంటారు, మరి ఏమో ఆ డైలాగ్కి ఇంకా పెద్ద డైలాగులు దాన్ని పెరిగిపోతుంటుంది లెంత్, ఎందుకంటే నాకు తెలియకుండా యాడ్ లిప్స్ అన్నీ అవి పడిపోతుంటాయి అలా పడిపోతుంటాయి. అందుకే నాటకం నుంచి వచ్చాం, అక్కడ డైలాగ్ పడుతుందంటే పడిపోతుంది అది నాకు తెలియకుండా పడిపోతుంది. అలా వచ్చేయడంతో పెరిగిపోతుంది ఆ లెంత్, కానీ అంత లెంత్ కూడా నేను అంతగా చెప్తే పక్కనున్న ఆర్టిస్టులు చాలామంది పక్క వాళ్ళు మింగేస్తావా నువ్వు మింగేస్తావా పక్క డైలాగులతో అనేసారి. ఆ విధంగా నాకు చెప్తుంటే నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారేమో అయ్యి వాళ్ళు ఫీల్ అవుతున్నారని ఫీల్ అనిపిస్తుంది, ఒకసారేమో చాలా ఆనందం అనిపిస్తుంది నాకు ఇదంతా నాన్నగారు అమ్మ ఇచ్చిన ఈ దేహం ఈ సౌందర్యం ఏదుందో అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చింది. గాత్రం అంటారు శరీరాన్ని కూడా గాత్రం అంటాం మనం అభివర్ణించాం, ఈ గాత్రం వారిచ్చింది, ఈ గాత్రం ఉన్నంత వరకు ఈ గాత్రం ఉన్నంత వరకు ఆ స్వామి సేవ చేస్తూ అమ్మ నాన్న చెప్పిన విధానంలో నడుస్తూ ఈ సమాజానికి సేవ చేయగలిగితే అదే చాలనుకుని వెళుతున్నాను. ఈ గయ్యాళి పాత్రలకి నంది అవార్డు కూడా తీసుకోవడం చాలా ఆనందం. గోరంత దీపం మాణిక్యం క్యారెక్టర్కి నాకు నంది అవార్డు వచ్చింది, ప్లస్ ఇప్పుడు ముత్యాల ముగ్గు మాటే మంత్రం వీటికి కూడా నాకు యాక్చువల్గా జీ తెలుగు కుటుంబ అవార్డ్స్లో బెస్ట్ విలన్ ఎప్పుడున్నా బెస్ట్ విలన్. మీరు గోదావరి సినిమాలో కృష్ణ సినిమాలో అలా చేసుకుంటున్నారు, ఇంకా 250 సినిమాలు చేశానమ్మా వేణు ఇప్పటి వరకు. నాకు బాగా గుర్తింపు వచ్చిన సినిమాలు ఒక 10-15 అని చెప్పాలంటే బాగా పేరు వచ్చినవి ఒక 50 వరకు మంచి సీన్స్ చేసిన ఉన్నాయి. సినిమాలో పాటలు పాడాను యాక్ట్ చేశాను అన్ని. ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు నాతో పాట పాడించారు నేను మర్చిపోలేంది. కీరవాణి గారికి ఇష్టమైనది కళ్యాణి రాగం, ఆ కళ్యాణి రాగంతో చక్కని పాట పాడించేసుకున్నారు సూపర్. అయితే ఈ కళ్యాణి గారికి కష్టాల కడలి ఎక్కువగా ఉండింది లైఫ్లో, బట్ అయినా కానీ అందమైన నవ్వుని చక్కగా అలంకరించుకున్నారు. సో ఎలా ఆ ఆనందాన్ని ఎలా పంచుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే మనం ఇప్పుడు గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. నాణ్యానికి ఒకవైపు బొమ్మ బొరుసున్నట్టే మన లైఫ్లో ఒక ఫేజ్లు ఉంటాయి. చిన్నప్పుడు కష్టాలు పడ్డాను, తర్వాత వచ్చాను,
సుఖం అండి ఏం కాదు. ఇక్కడికి వచ్చినా కూడా చాలా కష్టాలు చూశాను హైదరాబాద్లో. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరైతే తీసుకొచ్చారో నట్టేట్లో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు నాలో ఆత్మస్థైర్యం మేల్కొంది అనుకోండి. ఏమనుకోండి, ఎందుకు వచ్చావు నువ్వు, వచ్చావు వాళ్ళు నమ్మి వచ్చావు, సరే వాళ్ళు వద్దన్నారు, ఇప్పుడు నువ్వు ఎలా వెనక్కి వెళ్తావు, వెళ్ళకు అని చెప్తుంది నా మనసు. సరే నేను వెళ్ళను, నేను మళ్ళీ వెనక్కి వెళ్తే మా ఇంట్లో మా ఊళ్ళో నన్ను ఒక పోస్టర్ మీద చూడాలి వాళ్ళు, ఇదే నా ఎయిమ్. బట్ న్యాయంగా సంపాదించాలి, మన కళతో సంపాదించాలి, అంతేగాని పిచ్చి పిచ్చి అడ్డదారులు తొక్కకూడదు. ఇదే నేను పెట్టుకున్న మోటో, ఎందుకంటే నేను వచ్చింది ఆ బ్యాక్డ్రాప్ నుంచి. మనకి ఇవన్నీ నా, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది, ఇప్పటికి నా టాలెంట్ ఉంది, నేను పైకి వస్తానని నా తప్ప నేను వేరే విధంగా ఎవరినో హొయ్యలు పోయి లయ్యలు పోయి తెచ్చుకుందాం అని అనుకోలే ఈరోజు. ఆ విధంగా ఉన్నాను కంటే నేను అంత ఫైట్ చేస్తాను ఎక్కడైనా మీరు, ఎందుకంటే నాకు నిజంగా టాలెంట్తో వచ్చాను. అలాగే ఎప్పుడు కష్టంగా కష్టంతో ఉన్నా ఆ కష్టాన్ని బయటకు కనిపించను, కష్టం ఉన్నా ఎందుకండి, ఆ కష్టం వల్ల వాళ్ళు ఒక మాట ఇంకో మాట చేర్చి ఇంకో విధంగా వెళ్ళిపోతుంది, ఇంకో దారికి ఇంకోలా వెళ్ళిపోతుంది, ఇంకో దారి ఇంకో దారి వెళ్ళిపోతుంది. బట్ వాళ్ళు మనకు సాయం చేయరు, మనల్ని ఇంకా బర్బాద్ చేస్తారు. కాబట్టి ఆ దాన్ని మనం అందించడం కన్నా మనం అంతా బాగానే ఉన్నామని, మనం వీలుంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వగలిగే పొజిషన్లో ఉంటే 5-10 ఇస్తాను ఎవరికన్నా. సో అక్కడికే వచ్చేస్తున్నా, మీరు కళాపీఠం కూడా మీరు సంపాదించుకున్నది దాంట్లో సగం ఆఫ్ ఆ కళాపీఠంకి ఇచ్చేస్తా. అంటే నేను ఈరోజు 20,000 సంపాదించాను అనుకోండి, ఈరోజు 20,000లో 5,000 రూపాయల నుంచి 6,000 లేకపోతే 7,000 కొంత అమౌంట్ నేను పెట్టేస్తాను. ఫస్ట్ పెట్టేసి ఈ 2 టైమ్స్ చేస్తాను కదా ఉత్సవాలు, వాటికి నేను ఖర్చు పెడతాను. ఇదే కాకుండా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కలమతల్లి వడిలో కష్టపడి తర్వాత సంపాదించుకోలేక అట్లా అయిపోయిన వాళ్ళకి సేవారంగంలో మీరు చాలా వరకు డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అది కూడా చేస్తాను. ఎవరైనా కష్టం, అసలు నాకు పేపర్లో నేను వెళ్ళడానికి భయపడతాను చూడడానికి. నేను చూసానంటే ఆ పేపర్లో ఏదో కనిపించిందంటే ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తారు అన్నారనుకోండి, ఎవరైనా అమ్మని వీళ్ళని తిట్టేసుకుంటా ఫస్ట్ కొడుకుల్ని కూతుర్ని. ఎందుకంటే తల్లిదండ్రులు గుళ్ళు కట్టించక్కర్లేదు, గుళ్ళు ముందు వాళ్ళు కూర్చోబెట్టకండి అన్న స్లోగన్ నాది. అంటే మీ గురించి ఇంకా తెలుసుకున్నాను ఏంటంటే చక్కగా వచ్చిన వారికి భోజనం పెట్టే అవకాశం, ఎందుకంటే ఎవరైనా ఆకలితో ఉన్నానంటే అన్నపూర్ణ పలకరించేస్తారు అట. అంటే ఏం చేసినా కోటి విద్యలు కూటి కొరకే. వాళ్ళకి ఏదో ఇబ్బందిలో ఉండి పాపం వాళ్ళు తినడానికో కష్టమో ఏదో పడుతున్నారు. వాళ్ళకి లేదు, ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు, మనకు అవకాశం ఉందనుకోండి అన్నం పెట్టడం కన్నా ఇంకంతకన్నా ఇదే ఉంది. నేను హరికథ ఉత్సవాలు చేశాను, ప్రతిసారి కూడా చక్కగా వంటపంతులు పెట్టి రోజు 3 పూట్ల చక్కగా వండించి పెడతా. 3 రోజులు చేసిన 5 రోజులు చేసిన నాకు అది ఇష్టం. నాకు ఎవరికైనా ఫుడ్ పెడితే నేను ఆనందపడిపోతాను, వాళ్ళు తింటుంటే ఆనందపడతాను. నాకు ఇవన్నీ ఎవరైనా కష్టంలో ఉంటే వెళ్ళి వాళ్ళని ఇంటికి తెచ్చేదా అనిపిస్తుంది, నేను అడిగేస్తాను ఇంట్లో వాళ్ళని తెచ్చారు 2-3 రోజులు మన ఇంట్లో పెట్టి ఎక్కడ హాస్టల్లో పెట్టేవారు కంటే ఇంకా ఊళ్ళో ఉన్న అందరిని ఇంటికి వస్తారు ఇప్పుడు సరిపోవట్లేదని తిడుతుంటారు. అయినా మా ఇల్లు ఆల్రెడీ చాలా మంది మా జైలలో తక్క వాళ్ళందరూ అంటారు లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్లో ఉంటుంది, అందరూ ఎప్పుడు వస్తుంటారు భోజనం చేస్తుంటారు కూర్చుంటారు ఏంటి ఇది అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎవరు ఒకళ్ళు అన్ని మనం చేయాలి కష్టపడి. ఇప్పుడు నాకైతే డబ్బు బాగా నేను సంపాదించి నేను హీరోయిన్ అయి ఉంటే కోట్లు ఉంటే ఈ పాటికి నేను మొత్తం అంతా ఇచ్చేసి అందరిని పెట్టేసేదని ఏమో, కాకపోతే నేను అవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ నాకున్నంతలో నేను కష్టపడి నేను చేయి చాపే పొజిషన్ రాకుండా ఉంచుకుంటూ, అంటే మన అంటే తనకమాలైన ధర్మం చెయ్యను, తనకమాలైన ధర్మం చేయకపోయినా ధర్మం అయితే కొంత చేయాలనుకుంటాను. ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ చేయాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు బాగా కష్టపడాలి, ఆ స్కూల్ పెట్టిన తర్వాత ఇంక ఎక్కువ అవుతుందో అనుకుంటున్నాను. ఇప్పటికీ చేయాలి, ఇంకా చేయాల్సి ఉంచాలి. నేను చేసింది చాలా చిన్నదండి, మీరు అనుకుంటున్నారు ఆ చిన్నదానికే మీరు ఇలా అంటే నేను ఇంకా చాలా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఓకే, తారక రాముడిని ఏమో అన్నమయ కీర్తనలు చేసి చక్కని ఆల్బమ్లు డివోషన్లు భక్తి పార్వతులు సంగీత సాహిత్యాలతోని ఆ పర్వళ్ళు తొక్కుతుంది. ఇంకో తమ్ముడిని చక్కని హరికథల్లో దించేశారు. మరి ఇంకొక రామం ఉన్నాడు, సో ఈ నల్ల బంగారం గురించి చెప్పండి. మీ ముద్దుల కొడుకుడు ముద్దుల తనయుడు ఆ కృష్ణుడు గురించి. వాడు నాకు చెప్పాలంటే వాడు చాలా చాలా ఇష్టమైన వాడు. వాడు వచ్చిన తర్వాత నిజం చెప్పిన 2010లో కొంచెం నేను ఒక చిన్న నా పర్సనల్ ఇష్యూస్లో కొంచెం డిస్టర్బ్ అయిన టైంలో వాడు నా చేతిలో ఉన్నాడు. ఇంకా నా పరిస్థితి ఏంటంటే బాగా బాధ. నేను కూడా 1-3 సార్లు చచ్చిపోదామన్నంతవరకు వెళ్ళిందన్నే, అలాంటి కష్టాలు చూసేసాను నేను. కానీ ప్రతిసారి చచ్చిపోయేం సాధిస్తాం, మళ్ళీ మనం ఇంక వెనక్కి రావాలి, గోడ కొట్టిన బంతిలో రావాలనే నేను కష్టపడి నిలబడ్డా. ఆ టైంలో వాడు నన్ను చాలా ఊరడించాడని ఊరటనిచ్చాడు. వాడు నా ఒళ్ళో ఉన్నప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డాను. వాడిని ఇప్పుడు ఏం చేయాలంటే నాకేం తెలియదు. వాడికి ఏముందో మొన్న వచ్చాడు ఒకసారి, అమ్మ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు నన్ను. నేను ఏం చేయాలి వాడికి ఏం చెప్పాలి, వాడికి మరి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఏం చెప్తాను వాడికి, వాడు చదువుకోరంటే మమ్మీ నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను. అలా ఉందాడు పరిస్థితి. కాబట్టి వాడు ఏం చేస్తానని కాదు, ఒక మంచి సంగీత కళాకారుడైతే అతడు వైలనా మృదంగమా సంథింగ్ అదైతే చేయగలను ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే సంగీతం ఎప్పుడు కూడా మైండ్ని కంట్రోల్ చేస్తుంది, అది నిజం.
మన మంచి సంగీతాన్ని వింటే మూడ్ స్వింగ్స్ ఉండవు, బాగుంటుంది. ఎందుకు మీరు ఎప్పుడైనా వర్రేడిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ మంచి సంగీతాన్ని వినండి, మీరు అది కొంచెం రిలాక్స్ అయిపోతారు. అలా ఆ సంగీతం నేర్చుకునేప్పుడు మీకు నడవడిగా గురువుల దగ్గర భక్తిగా ఉండాలి, నమస్కారం పెట్టాలి, గురు పూజ చేయాలి, ఇవన్నీ నేర్తారు కదా, అది కొంచెం మనిషికి అలవడుతుంది. మనకు 7-8 ఇయర్స్లో పిల్లలకి ఏమి నేర్పిస్తామో అది వాళ్ళకి 90 ఇయర్స్ వరకు పనికి వస్తుంది. కాబట్టి 7-8 ఇయర్స్ పిల్లలకి అన్ని ఇలాంటివి నేర్పించడం. పాటలు రాస్తే ఎలాంటి పాటలు రాస్తూ ఉంటారు? హరికథకు సంబంధించిన కానీ ఏదైనా రాయాలి అనుకుంటే మైండ్లో ఏదైనా అనిపించింది అనుకోండి, సాయిబాబా మీద ఏవో రాసేస్తుంటాను అనిపి, అప్పట్లో సాయి బాగా డివోటీ నేను, రాసేదాన్ని. కాకపోతే గుర్తులేవన్నీ ఏదో రాశాను, శంకర సమానుడా సత్యధర్మ రూపుడా సాయి ఓ సాయి ఏదో సంథింగ్ అలాంటివి రాసేసుకుంటుంటాను నాకు అనిపించినప్పుడు. కానీ ఒక నాటకం రచించాలనుకుంటున్నా, ఆ నాటకం ఎప్పుడు పడుతుందో తెలీదు. నాటక రచయితగా మరి ఎప్పుడొస్తుందో, ఆ టైం ఎప్పుడొస్తుందో, ఏ రోజు పడుతుందో పెన్ను ఆ బుక్ పైన ఆగకుండా వెళ్ళాలి అనుకున్నాను. నాటకాన్ని మాత్రం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ నాటకాన్ని రాస్తా. ఇదైతే తప్పకుండా అండి, ఎందుకంటే బోల్డ్ అనే విషయాలు అండ్ తర్వాత హరికథ గురించి, తర్వాత మీ జీవితంలో అనుభవాల పాఠాలు, ఆ వెలువ మాతో షేర్ చేసుకున్నందుకు, బ్రేక్ఫాస్ట్ షోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మంచి షోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దూరదర్శన్ వారికి మరొక్కసారి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో అందమైన రాగం కళ్యాణి, మరి ఈ విషయాలు బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకున్నారు కదా నాతో పాటుగా. మరో వారం మరో అతిథితో కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.